సీఎం జగన్ను ఇవాళ కలవనున్న చిరంజీవి సినిమా టికెట్ల వివాదంపై చర్చించే అవకాశం హైదరాబాద్లో కొనసాగుతున్న పండగ రద్దీ కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు వైభవంగా తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు పోటెత్తిన భక్తులు వేములవాడలో ఏకాంతంగా పల్లకి సేవ ఉత్తర ద్వార దర్శనం కరోనా నిబంధనలతో భక్తులకు అనుమతి నిరాకరణ ఏపీ దేవాలయాల్లో వసతులు లేవన్న చినరాజప్ప జగన్ పాలనలో భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో గందరగోళం సిఎస్ కో లేఖ రాసిన బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య జగన్ను ఢీకొనేందుకు రెడీ అన్న రఘురామ సిఐడి విచారణకు హాజరవుతానని స్పష్టీకరణ నెల్లూరులో మంత్రి అనిల్ అనుచరుల ఆగడాలు సామాన్యుల్ని బెదిరించి భూదంద గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేత దారుణ హత్య కత్తులతో నరికి చంపిన దుండగులు ఎరువుల ధరలు తగ్గించండి ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ తమిళనాడులో ఖాకీల్లో కరోనా కలవరం చెన్నైలో వైరస్ బారిన 160 మంది పోలీసులు దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కోవిడ్ బాధితులు 19 రాష్ట్రాల్లో 10,000 కంటే ఎక్కువ కేసులు ఇస్రో కొత్త చైర్మన్ గా సోమనాథ్ 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగింపు నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ కరోనా పరిస్థితులు ఏర్పాట్లపై చర్చ ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఏపీలో ప్రైవేట్ బస్సులపై రవాణా అధికారుల కొరడ నిబంధనలు పాటించని వాహనాలపై జరిమానాలు చైనా సరిహద్దుల్లో ముప్పు తగ్గలేదు ఇలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామన్న నరవణే చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా బాధితుల్ని ఉంచేందుకు ప్రత్యేక మెటల్ బాక్స్లు ఏర్పాటు వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఒమైక్రాన్ ప్రమాదకరం హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎడాపెడా బూస్టర్ డోసులు తీసుకుంటే ముప్పే ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరిక